balance both. Okay. Sai Pallavi. Hello. Sai Pallavi garu, Virata Parvam ki prekshakulu entha varaku nyayam chesaru annaru meeru? అది అట్లా అడిగితే నేనేం చెప్తానండి, నా యాక్టర్గా నాకు ఉన్న ఆశ మంచి మంచి పాత్రలు మీరు చూసుంటే, ఫిల్మ్ని చూసుంటే మీకు తెలుసు ఎన్ని రేంజెస్ ఉన్నాయి, ఏం చెప్తుంది అమ్మాయి. అండ్ దానికన్నా అక్కడ మీరు ఒక జర్నీ, నిజంగానే అది జరిగింది కదా, ఇన్సిడెంట్ జరిగింది, అది ఎంత ఎంటర్టైన్ చేసి అది చెప్దామనుకున్నామో అంతవరకు చేసాము. ఇప్పుడు నా ఇంట్లోనే నలుగురు ఉన్నారు, వారి వేరే ఫిల్మ్స్ వాళ్ళకి ఇష్టం. సో మేము చేసిన ఫిల్మ్ బెస్ట్గా మీ ముందుకు తీసుకురావాలి. అది చాలామందికి ఇష్టం, చాలామందికి ఇష్టం లేదంటే ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. యునానిమస్గా ఎప్పుడు ఐ థింక్ యాజ్ యాక్టర్స్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఎవరికెవరికి ఇష్టం అయిందో, వీఆర్ హ్యాపీ దట్ వీవ్ గివెన్ అవర్ బెస్ట్ వర్క్. ఇష్టం అవే అవ్వలేదంటే వాళ్ళకి వేరే ఒక జాన్రా ఫిల్మ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి సంతోషం అవుతుంది. ఈ సమయంలో అంటే విరాట్ పర్వం సమయంలో మీ మాటలు కొత్త వైరల్గా మారాయి. మామూలుగా చాలా దూరంగా వివాదాస్పదలకు దూరంగా ఉండే సాయి పల్లవిని వివాదాస్పదంకి జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీ మీద కేసులు పెట్టే పరిస్థితి కూడా వచ్చింది. సో అప్పుడు మీరు వివరణ కూడా ఇచ్చారు, అయినా కూడా వైరల్గా మారింది. సో దాని మీద మీరు ఎలా మదనపడ్డారు, దానికి ఎలా క్లారిఫై ఇచ్చినా కూడా అంత వివాదం చెందడానికి కారణమే. ఇక్కడ ఉన్న మీ అందరూ ఐఎమ్ ష్యూర్ మీరు ఆ ఒరిజినల్ వీడియో చూసుంటారు, ఐఎమ్ ష్యూర్ మీరు ఆ క్లారిఫికేషన్ వీడియో కూడా చూసుంటారు. మీకు తెలుసు నన్ను ఒక 5 ఇయర్స్ నుంచి తెలుసు కదా, నేను అది చెప్పింది ఏం ఎజెండా పెట్టుకుని, ఏం అది ఆలోచనతో చెప్పలేదు, నిజంగా మంచి హార్ట్తోనే నేను చెప్పినా మీరందరికి తెలుసు కదా. అక్కడి నుంచి ఒక చిన్న స్నిప్పెట్టు ఎవరో తీసుకొని వాళ్ళు కొంచెం అజిటేట్ అయ్యాలంటే అందుకే నేను ఒక ఇంగ్లీష్లో, అదే నేను ఇది వేరే తెలుగులో మాట్లాడాను, ఎవరైనా హర్ట్ అయి ఉంటే వాళ్ళకి ఇది ఇంగ్లీష్లో వినండి నేను ఇదే చెప్పాలనుకున్నాను, దట్ నాకు అంతే అండ్ దాంతో అయిపోయింది. దీనికి ఆ కేసులో మీకు నోటీసులు కూడా వచ్చాయన్నారు, నిజమేనా? అది నేను మీరు ఇప్పుడు రీసెంట్ పాస్ట్ ఏదో ఒక వెళ్తుంది కదా, అది కూడా ఒక రూమరే. మనం ఏదో అనుకుని ఇది నెక్స్ట్ స్టెప్ ఇదే ఉంటుందేమో, ఇది ఇలా అయిందేమో, అట్లా ఉంటే నేను ఇక్కడ మీ ముందు కూర్చొని ఇట్లా ఉండను కదా. సో ఇఫ్ ఇట్ వాజ్ అ వెరీ సీరియస్ ఇష్యూ బై నౌ ఐఎమ్ ష్యూర్ దట్ ఐ వుడ్ హవ్ డన్ వాట్ ఇస్ నెసెసరీ. బట్ అది అట్లా ఏం సీరియస్గా ఏం లేదండి, రాసే విధంలో అంత సీరియస్గా ఏం లేదు.